हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डॉट यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो ने मैं डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड गा मेन ए कॉलेज लो ए कोर्स लो एन्नी सीट्स उन्नायी अन्नदी इवाल्टी वीडियो चूद्दाम। दांतो पाटु ए कोर्स की एंत फीज़ उंदी अदि कूडा एला चूडाली अदंता कूडा वीडियो क्लारिटी गा डिस्कस चेसुकोवडानिकि अयिते ट्राई चेद्दाम। काबट्टी वीडियो ने इंट्रेस्टिंग गा यूज़फुल गा उंटदी पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे इप्पटिवरकु मन तेलुगु एडुकेशन डॉट यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అక్కడ నుంచే మనము ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎంత ఫీజు ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇదంతా కూడా మనం క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. మెయిన్గా ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ అయిన తర్వాత కొంచెం మీరు స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అని మనకి ఇక్కడ క్లారిటీగా ఉంది కదా. ఇందులో మెయిన్గా మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అందరూ కూడా దీని మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు సపరేట్ ట్యాబ్లో మనకు కాలేజ్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకి ఇట్లా ఒక కాలేజ్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా మనకు ఏ ఏ కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ కూడా ఉంటుంది. మీకు పర్టికులర్గా కాలేజ్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ మీరు సెర్చ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ చేసుకొని కూడా మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇలా చూస్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కాలేజ్ కోడ్ అని బ్లూ కలర్లో ఒకటి బ్లింక్ బ్లూ కలర్లో ఉంది కదా చూడండి. ఇవన్నీ కూడా మనకు బ్లాక్లో ఉన్నాయి, బట్ ఇది కొంచెం బ్లూ కలర్లో ఉంది కదా, సేమ్ ఇట్లా దీని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు మెయిన్గా ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్కి సంబంధించి కోడ్ మీద మీరు అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతాయి. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఆ కాలేజ్ టైప్ ఏంటి, ఏ రీజన్లో ఉంది, కో ఎడ్యుకేషనా, కాలేజ్ కోడ్, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, మనకు ఆ కాలేజ్ ఎప్పుడు మొదలుపెట్టారు, బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ ఉందా లేదా, అదంతా కూడా మనకు క్లారిటీగా మెన్షన్ చేస్తారు. దాంతోపాటు కొంచెం స్క్రోల్ చేయగానే ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మెయిన్గా ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో ఏ ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత కంప్యూటర్ స్కూల్ అండ్ ఇంజనీరింగ్, ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇట్లా మనకు కోర్సెస్ కనబడిస్తున్నాయి కదా. ఈ యొక్క కోర్సెస్ అన్నీ కూడా ఆ కాలేజీలో ఉన్నాయని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయంటే 61 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మనం కూడా అర్థమైతే చేసుకోవచ్చు. మరి దాంతోపాటు ఆ యొక్క కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఫీజు ఎంత ఉంటుంది అంటే 35,000 పర్ ఇయర్ ఉంటుందని కూడా మనమైతే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు కోర్సు ఫీజు ఎంత ఉంటుంది, ఆ యొక్క కోర్సులో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అంటే వాళ్ళు ఎన్ని మొత్తం సీట్స్ ఇంటేక్ తీసుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ మీరు క్లారిటీగా అయితే గమనించవచ్చు. ఇట్లా మీకు ఏ కాలేజ్ కావాలో ఆ యొక్క పర్టికులర్ కాలేజ్ గురించి ఓవరాల్ డీటెయిల్స్ అన్నది మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. అవి ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉన్నాయి, ఆ కాలేజీలో హాస్టల్ ఉందా లేదా, ఇదంతా కూడా మీరు క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. ప్రొసీజర్ అయితే అర్థమైంది కదా. మరి ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే తెలుసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డాట్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.